కుట్రపూరితంగా చంద్రబాబును అరెస్ట్ చేసిన ప్రభుత్వ తీరును నిరసిస్తూ గుంటూరులో ఇవాళ ధర్మాగ్రహ శాంతియుత ర్యాలీకి టీడీపీ జనసేన శ్రేణులు పిలుపునిచ్చాయి. ర్యాలీకి అనుమతి లేదని పోలీసులు హెచ్చరిస్తున్నారు. నోటీసులు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని వార్నింగ్ ఇస్తున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు లాడ్జీ సెంటర్ నుంచి ప్రారంభమై మార్కెట్ కూడలలోని గాంధీ విగ్రహం వరకు ధర్మాగ్రహ ర్యాలీ నిర్వహించాలని నిర్ణయించారు. ఎట్టి పరిస్థితుల్లో ధర్మాగ్రహాలు చేపట్టి తీరుతామని మాజీ మంత్రి నక్కా ఆనందబాబు తేల్చిచెప్పారు. పోలీసులు ర్యాలీని అడ్డుకుంటే తీవ్ర పరిణామాలుంటాయని ఆయన హెచ్చరించారు. ర్యాలీకి మద్దతు తెలిపిన సిపిఐ, సిపిఎం, జనసేన, టీడీపీ కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలిరావాలని మాజీ మంత్రి నక్కా ఆనందబాబు పిలుపునిచ్చారు. ఇది అంశానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ గుంటూరు నుంచి మా కరెస్పాండెంట్ రవీంద్ర లైవ్లో అందిస్తారు. రవీంద్ర, సుభాన్, ఏదైతే చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుకు నిరసనగా ఈరోజు ధర్మాగ్ర శాంతి ర్యాలీ టీడీపీ ఆధ్వర్యంలో చేపట్టారు. ప్రధానంగా ఈ ర్యాలీకి ముందుగానే దాదాపు 2 రోజుల ముందుగానే ఎస్పీని పర్మిషన్ కోరటం అయింది. అయితే పర్మిషన్ లేదంటూ కూడా ఎస్పీ తిరస్కరించారు. అయితే ఈ నేపథ్యంలోనే ఈ ర్యాలీ కోసం వామపక్షాలు ఇటు జనసేన మద్దతు కూడా కోరారు. ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా భారీ ఎత్తున దాదాపు 10,000 మంది టీడీపీ కార్యకర్తలు కానివ్వండి, దాదాపు 2 నుంచి 3 వేల మంది జనసేన, దాదాపు 1000 మందికి పైగా కూడా సిపిఐ, సిపిఎం కార్యకర్తలు కూడా ఈ ర్యాలీకి వచ్చేందుకు పూర్తిగా సన్నద్ధాలు అయితే చేశారు. ఎట్టి పరిస్థితుల్లో 3 గంటలకు లాడ్జి సెంటర్కి వచ్చి తీరుతామని చెప్పారు. దాదాపు 3 గంటలకి లాడ్జి సెంటర్ నుంచి ఇటు మార్కెట్ సెంటర్ వరకు శాంతియుతంగా మేము ర్యాలీ చేసుకుంటున్నాము, శాంతియుతంగా ర్యాలీ చేసుకునేందుకు పర్మిషన్ ఇవ్వండి అంటూ కూడా ముందుగానే కోరారు. అయితే ప్రధానంగా ఇక్కడ నిన్నగాక మొన్న వైసీపీ నేతకు సంబంధించిన పుట్టినరోజు వేడుకల్లో కూడా అనేక భారీ ఎత్తున ఇటు ర్యాలీలు, ఆందోళన, ఏదైతే సంబరాలు చేసుకున్నారు. కానీ వాళ్ళకి లేని సెక్షన్లో మాకు ఎందుకు పెడుతున్నారంటూ కూడా ఇటు మాజీ మంత్రి నక్కానందబాబు ఏదైతే ఎస్పీని అడగటం కూడా జరిగింది. కానీ ఏదేమైనా టీడీపీ నేతలు చేపట్టిన ర్యాలీకి పర్మిషన్ లేదంటూ కూడా చెప్తున్నారు. అయితే ప్రధానంగా పోలీసులు అయితే మాత్రం భారీ స్థాయిలో ఇక్కడికి చేరుకోవడం కూడా జరిగింది. ఇక్కడ ఏదైతే లాడ్జీ సెంటర్లో ఉన్న ఎల్ఈఎం స్కూల్లో ఇప్పటికే పోలీసులు మొత్తం భారీ స్థాయిలో ఇక్కడికి చేరుకొని మొత్తం ఎట్టి పరిస్థితుల్లో ర్యాలీకి వచ్చే జనాల్ని ఎవరిని కూడా లోపలికి ఈ ప్రవేశంలో అక్కడికి రానివ్వకుండా, ఏదైతే లాడ్జీ సెంటర్కి రానివ్వకుండా అడ్డుకునేందుకు భారీ ఎత్తున పోలీసులు అయితే మోహరించారు. ప్రధానంగా ఈ దీనికి పర్మిషన్ లేదంటూ కూడా వచ్చిన వారు వచ్చినట్టు కూడా కేసులు పెడుతూ వాళ్ళపై అనేక రకాలుగా ఇబ్బందులు పెడుతున్నారు. కానీ ఏదేమైనా టీడీపీ మాత్రం ఇటు జనసేన కానివ్వండి, టీడీపీ కానివ్వండి, వీళ్ళందరూ కూడా 3 గంటలకు ఎట్టి పరిస్థితుల్లో లాడ్జి సెంటర్ నుంచి ఏదైతే మార్కెట్ సెంటర్ వరకు ర్యాలీ చేసి తీరుతాము, మనమంతా శాంతియుతంగా పోరాటం చేస్తున్నాము, మా అధినేత దాదాపు 28 రోజులుగా కూడా జైల్లో ఉన్నారు, కేసులు అక్రమ కేసులు పెట్టారు, ఎలాంటి ఇంతవరకు ఎక్కడ కూడా ప్రూవ్ కాలేదు, కానీ కావాలనే అక్రమ కేసులు పెట్టి పోలీసులను అడ్డం పెట్టుకొని ఇటు వైసీపీ ప్రభుత్వం డ్రామాలు ఆడుతుందంటూ కూడా నేతలు మండిపడుతున్న పరిస్థితి. ఏదేమైనా ఈరోజు ఈ ర్యాలీ మాత్రం కొంత టెన్షన్గా ఉధృత వాతావరణంలో రేపు కొనసాగనుంది. అందరూ కూడా ఇళ్లకి నిన్నటి నుంచే నోటీసులు జారీ చేయటం కూడా జరిగింది. నోటీసులు కొంతమంది నోటీసులు తీసుకుని మరి కొంతమంది అజ్ఞాతంలోకి వెళ్ళటం కూడా జరిగింది. అందరూ ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా దాదాపు 10,000 మందికి పైగా కూడా స్వచ్ఛందంగా కార్యకర్తలు తరలిరానున్నారు. దాదాపు 3 గంటలకు, ఎగ్జాక్ట్లీ 3 గంటలకు ఈ ర్యాలీ ప్రారంభం కానుంది. అయితే ఎట్టి పరిస్థితుల్లో ర్యాలీని అడ్డుకునేందుకు ఇటు లాడ్జి సెంటర్ కానివ్వండి, ఇటు శంకర విలాస్ సెంటరు మరియు జీజీహెచ్ సెంటరు మార్కెట్ సెంటర్లో కూడా పోలీసులు మొత్తం టీములుగా ఏర్పడి అంత భారీ స్థాయిలో కూడా ఇప్పటికే అక్కడికి మోహరించడం కూడా జరిగింది. ఏదేమైనా ఈ ర్యాలీని అడ్డుకొని పర్మిషన్ లేదంటూ ఒక పక్క పోలీసులు అయితే చెప్తున్నారు, మరోపక్క మేము శాంతియుతంగా చేస్తున్నాము, శాంతియుతంగా చేసే ర్యాలీకి పర్మిషన్ ఎందుకు ఇవ్వరంటూ కూడా టీడీపీ నేతలు అయితే పట్టుబడుతున్న పరిస్థితి. ఏదేమైనా కావాలనే ఈ పోలీసులు మమ్మల్ని ఇచ్చేస్తున్నారు, మాకు ప్రతి చిన్న విషయానికి కూడా కేసులు పెట్టి ఇబ్బంది పెట్టే విధంగా ప్రవర్తిస్తున్నారంటూ కూడా ఇటు నేతలు అయితే చెప్తున్న పరిస్థితి. ఏదేమైనా మరికొద్దిసేపట్లో ఈ నేతలు కూడా కొంత ఇప్పటికే అజ్ఞాతంలోకి వెళ్ళారు, వాళ్ళంతా కూడా మొత్తం సన్నద్ధం అవుతున్నారు. ర్యాలీకి వచ్చేందుకు కూడా మొత్తం
ఇప్పటికే జనసేన కూడా గట్టిగా చెప్పడం కూడా జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో మేము 2000 మంది కార్యకర్తలకి పైగా కూడా ఈ ర్యాలీకి వస్తామని చెప్పి ఇప్పటికే జనసేన కార్యకర్తలు చెప్పారు. ప్రధానంగా నేతలు అయితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ర్యాలీకి అనుమతులు లేవు అని పోలీసులు చెప్తున్నారు. కానీ అందరూ ర్యాలీకి రాండి, శాంతియుతంగా చేస్తున్నాం, మనమేమో దొమ్మికెళ్ళటం లేదు, మనమేమో ఆందోళన చేయట్లేదు, మౌనంగా ఏదైతే నోటికి రిబ్బన్ కట్టుకొని శాంతియుతంగా ర్యాలీ చేస్తున్నాము, మనం ఎక్కడా కూడా ట్రాఫిక్ ఇబ్బంది పెట్టము, పోలీసులకు ఇబ్బంది పెట్టము, మనం శాంతియుతంగా ర్యాలీ చేసుకోవడానికి పర్మిషన్ ఇవ్వండి అని చెప్పి చెప్పినా కూడా పోలీసులు కావాలనే మాకు పర్మిషన్ ఇవ్వటం లేదని చెప్పి కూడా టీడీపీ నేతలు అయితే చెప్తున్నారు. ఏదేమైనా ఈరోజు కొంత గుంటూరు నగరం మొత్తం పోలీసు వలయంలో ఉన్నట్టు కూడా మనం చూస్తున్నాం. ఏదేమైనా ఎవరిని కూడా రానివ్వన్నారు. కానీ ఎట్టి పరిస్థితుల్లో లాజీ సెంటర్కి 3 గంటలకి మేమంతా వచ్చి చంద్రబాబు నాయుడు గారికి మద్దతుగా నిలుస్తామంటూ కూడా ఇటు 3 రోజుల నుంచి వామపక్షాలు కానివ్వండి, ఇటు జనసేన కానివ్వండి, అన్ని మద్దతు ఇవ్వడం కూడా జరిగింది. ఏదేమైనా ఈరోజు ర్యాలీ చేసేందుకు కూడా మొత్తం టీడీపీ క్యాడర్ అంతా కూడా కదలి రావాలని ఇప్పటికే పిలుపునిచ్చారు. అంతే విధంగా కూడా స్వచ్ఛందంగా గ్రామాల నుంచి ఇప్పటికే తరలి వస్తున్నట్టు కూడా మనకు సమాచారం అవుతుంది. ఏదేమైనా కొంత టెన్షన్ వాతావరణం అయితే నెలకొందని చెప్పవచ్చు. థ్యాంక్ యూ రవీంద్ర.